పాటలు బాగా పాడుతున్నారు. ఒక్క వచ్చిన లేట్ అయిపోయారు, అసలు లేటుగా వచ్చిన తొందరగా వచ్చినట్టే చక్కని పాటలు చిన్న వచ్చిన ఒక వచ్చిన ఒక వచ్చిన పాడనమ్మా, మీరు పాడండి. స్వతంత్ర త్వరగా అమ్మా దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఏదైనా పర్లా ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. అయిపోతుంది కాబట్టి చిన్న కార్యక్రమం, ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం. వాస్తవానికి మీ మధ్యలోనికి వచ్చింది పెద్ద ఎత్తున ఏదో సభలో మాట్లాడి పెద్ద ఆర్భాటం చేసి వెళ్ళాలని కాదు, కానీ ఆదరణ తీసుకుని రావాలని, దేవుని బిడ్డలకు మేలు చేయాలని నేను ఆశతో ప్రార్థిస్తూ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఆ భారాన్ని మరి నిర్వర్తించడానికి మరి స్వయంగా కొన్ని సందర్భాల్లో అన్నిసార్లు నేను చేయలేను, కానీ కొన్ని కొన్నిసార్లు నేను వ్యక్తిగతంగా రావడం ఇష్టపడి కష్టమైన మరి శ్రమైన మీ మధ్యలోంచి నేను రావడం జరిగింది. నాతో పాటుగా మరి మా సహోదరుడు తమ్ముడు దేవుని సేవకుడు పాస్టర్ సుదీనికర్ సాల్మన్ గారు, మా మరదలు ఇక్కడే ఈ గ్రామం ప్రక్క గ్రామంలో మరి రంగాపురం గ్రామానికి చెందినవారు, మరి వారు నాతో ఉండడం, మరి ఆయన పాస్టర్ గారు మన సంఘాల్లో రెండు సంఘాల్లో మరి ఆ విధంగా మరి దేవుని పరిచర్య జరగడంలో మీరందరూ సహకరిస్తున్నారు. పాస్టర్ మరి సామ్యుల్ రాజు గారు మాతో కలిసి పనిచేయడానికి అంగీకరించి ప్రభువులో ఆయన సహవాసంలో మరి ముందుకు వచ్చి మరి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క సాక్ష్యము, తన ప్రజల పట్ల తనకున్న ప్రేమ, మరి ఇక్కడ గ్రామంలో అనేక మేలు చేయాలని ఆయన ఆశ, మరి మేమన్నిటి పురస్కరించుకొని మరి మీ మధ్యలోనికి రావడం జరిగింది. ఇప్పుడు మనమందరము దేవుడు సృష్టించిన ఆయన బిడ్డలం, ఆయన సొంత హక్కుదారులు, ఆయన సేవకులం. మనం ఎవరికి సేవకులం కాము, యేసు ప్రభు వారికి సేవకులం. మనమందరం కలిసి సహవాసం చేసే సహోదరులు. అంతేగాని ఆయన నా సేవకుడు, ఈయన నా సేవకుడు అంటే ఎవరు యేసయ్యని సేవించేవారే మనకు సహోదరులు అవుతారు. అంతే తప్ప కనపడే ప్రతివాడు ఆయన నాతో కలిసి పనిచేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఆయనకి మనం యజమానులమనే కాదు. హల్లెలూయా. మనం అందరము మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తును కలిగి ఉన్నాం. హల్లెలూయా. మా సహవాసం పేరు నేను దేనికైతే అధ్యక్షుడిగా ఉన్నానో, దేనికైతే వ్యవస్థాపకుడిగా ఉన్నానో, ఆ సహవాస విధానము, అందులో ఉన్న పద్ధతులు, అందులో బోధ విధానము మరి గత కొన్నేళ్లుగా మరి వింటూ చూస్తూ భాగస్వామిగా ఉంటూ సహవాస కూడికలలో పాల్గొంటున్నటువంటి మన సహోదరుని గూర్చి మీకే ఎక్కువ తెలుసు మాకంటే. ఆయన చేస్తున్న సేవ ఈ ప్రాంతంలో ఫలించాలని ఒకే ఒక కోరికతో మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎప్పుడొచ్చినా సరే మీరందరూ ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరు, ఇది గుర్తుపెట్టుకోండి. మనమందరము దేవుని సేవకులు, ఆయన సంఘంలోని ఆయన శరీర అవయవం, కనుక ఆ కెపాసిటీలో మేము ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మా ఇమాన్యుల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్లో అందరూ స్వతంత్ర సేవకులు తప్ప మామూలుగా మరి ఎవరికో దాసులైన వారు మాలో ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. ఈ విధానం అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే మరి ఇక్కడ వెనక నిలబడి ఉన్న సహోదరులందరూ కూడా మాతో సహవాసం కలిగి ఉన్నవారు. లేకపోతే ఇక్కడ ఎందుకు వస్తాం పిచ్చి పుల్లయ్యలాగా, వేరే చాలా స్థలాలు ఉన్నాయి. మా సమయం విలువైన మా సమయాన్ని వృధా తీసుకోవడానికి రామ్. మా పరిచర్యలో ఈ రాష్ట్ర కోఆర్డినేటర్గా మరి దేవుని ఏర్పాటును బట్టి మేము నియమించినటువంటి పాస్టర్ యేసురత్నం గారు మీకు సమీపంలో ఉన్న చింతలవల్లి గ్రామంలో కృష్ణా జిల్లాలో పొరుగు జిల్లాలో ఉసునూరు మండలంలో ఇమాన్యుయల్ హోలీ బాప్టిస్ట్ సంఘానికి ఆయన కాపరిగా పనిచేస్తూ ఉన్నారు. గత దాదాపు 12-13 సంవత్సరాలుగా
మేము సహవాసం కలిగి ఉన్నాం. అంతకు మునుపు కూడా ఆయన సేవకుడే, కానీ దేవుడు ఆయన ఒంటరిగా ఎవరితో సహవాసం చేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్న తరుణంలో మా సభలలో ఆయన పాల్గొనడం జరిగింది. అక్కడ వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని నడిపించినప్పుడు నన్ను సమీపించి ఇది నా ఉద్దేశం అయ్యారు అన్నప్పుడు నేను వెంటనే ప్రార్థన చేసి అవునయ్యా మేము కూడా మనసు కలిసిన వారితో కలిసి పనిచేయాలనే ఉంటున్నాము అని చెప్పి అప్పుడు ఒక దైవజనుడు అమెరికా నుండి వచ్చిన సేవకుడిని పాస్టర్ గారిని వెంటబెట్టుకొని పాస్టర్ యేసుప్రసన్న గారి గ్రామాన్ని దర్శించాం. అంత మునుపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక సంస్థలో ఆయన మరి ప్రయాస పడుతూ పడుతూ ఆశ తీరక దేవుడు చిత్తం నెరవేరక మరి మన ఫెలోషిప్లో చేరిన తర్వాత దేవుడు ఆయన పక్షాన ప్రేమతో కొన్ని కార్యాలు చేసినందువల్ల మంచి మందిరం నిర్మించుకున్నాడు, మంచి గృహాన్ని కట్టుకున్నాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యంతో ఉన్నారు, వారికి ఉన్న అనేక బలహీనతలను దేవుడు తీసివేశాడు. మేమందరం మధ్యలో గొప్ప సహవాసం ఉన్నది. హల్లెలూయా. నేను ఆయన దగ్గరికి అర్ధరాత్రిలో వెళ్ళగలను, తెల్లవారుజామున వెళ్ళగలను, ఆయనతో ఏదైనా నిర్మోహమాటగా నేను మాట్లాడే ఆ యొక్క స్థైర్యము ఆత్మీయమైన సాన్నిహిత్యం మా మధ్యలో దేవుడు ఇచ్చాడు. అందుకని దేవుడు మా మిషన్లో ఆయన ఒక ముఖ్యమైనటువంటి ఒక అధికారిగా సహోదరుడుగా ఉంచున్నా ఆయన చేతుల మీదుగా మరి అందరు సమక్షంలో మేమే కోట్లు తేలేము. మా ఇప్పుడు చూడండి, పేతురు గారు, యోహాను గారు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉండి అక్కడ ఒక భిక్షం ఎత్తుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చూసి అతడు పుంటివాడు కదా, అతడు వీళ్ళని తేరి చూచి అయ్యా మాకు కొంత సహాయం చేయి, మేము భిక్ష వెతుకుంటున్నారు, మీకు తెలుసు కదా నేను అవటివాడు, నాకేం లేదు అని అడుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో వారు ఆయన చూచి పేతురు ఆయన చూచి వెండి బంగారములు మా యొక్క లేవు గాని మా కలిగిన దానిని స్నేహించుచున్నాము, యేసు నామమున లేచి నడవమని చెప్పినప్పుడు వెంటనే దిగ్గులు లేచి గంతులు వేయచ్చు దేవాలయంలోనికి ప్రవేశించినాడు. హల్లెలూయా. నువ్వు కూడా మాకు ఆయన కలిగి తీసినటువంటి ద్రవ్యంలోనే త్యాగపూరితంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో 1,000 రూపాయలు మాత్రమే పాస్టర్ సమూయల్ రాజు గారికి ఇవ్వబడుతున్నది. ప్రతి నెల ప్రభు చిత్తమును బట్టి 3,000 రూపాయలు మీ సంఘానికి మేము కేటాయించి ఉన్నాం. ఆమేన్. ఆ 3,000 రూపాయల్లో 1,000 రూపాయలు మాత్రమే పాస్టర్ గారికి పోషణ కొరకు ఇవ్వడం జరుగుతుంది. 1,000 రూపాయలతో బ్రతుకుతారో బ్రతకలేరు నాకు తెలియదు, కానీ మాకు చేతనైంది, దేవుడు మమ్మల్ని బలపరిచింది, ఇవ్వగలిగింది, ఇస్తున్నాం. ఆమేన్. ఇది వీరికి మాత్రమే కాదు, ఇది యావదాంధ్ర రాష్ట్రంలో కొన్ని వేలాది మంది పాస్టర్లకు, అవసరతలో ఉన్న అనాథ బిడ్డలకు, అంటే అనాథలు అంటే తల్లి తండ్రి చనిపోయిన వారు ఉంటారు చూసారండి, కొంతమంది దురదృష్టవశాత్తు అలాంటి వారి, ఒకవేళ అలాంటి వారు లేరనుకోండి, తల్లిలో తండ్రి ఇద్దరులో ఎవరో ఒకరు చనిపోయిన వారు ఉంటే వారికి కూడా ఆ అవసరం ఉన్నారు. కనుక అలాంటి వారికి సహాయం మొట్టమొదటి ప్రాధాన్యత ఇరువురు లేరు. ఆ తర్వాత అలాంటి వారు లేకపోతే ఒకరిలో ఎవరో లేరు. అట్లా కొంత స్థితి కలిగిన వారు ఉంటే మిగతా వారికి అట్లా మనకి ఉండదు కొద్దిగా. కాబట్టి రేపటి రానున్న దినాల్లో ఈ 1,000 రూపాయలు 10,000 కావచ్చు, ఈ 3,000 రూపాయలు 30,000 కావచ్చు, అది నాకు తెలియదు. నేనైతే ఇస్తాను అడుగుతా, మీరు కూడా అడుగుతారా లేదా? అడుగుతారు కదా. మీ అందరికి చాలా వందనాలు. మరి మీ పాస్టర్ గారికి 1,000 రూపాయలు, అలాగే విధురాండ్రకు ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున 10 మంది విధురాండ్రకు తలా ఒక 100 రూపాయలు అంటే 1,000 రూపాయలు. ఆమేన్. మరి మిగతా 1,000 రూపాయలు అంటే 3,000. ఆ 1,000 రూపాయల్లో 5 కనీసం అనాథ బిడ్డలకు, చదువుకుంటున్న వారైతే వారికి ఈ 200 రూపాయలు అంటే 5 మాత్రమే. తర్వాత ఇంకా ఇంక్రీజ్ చేస్తాము ప్రభు చిత్తాన్ని బట్టి. మీరందరూ ప్రార్థన చేయాలి, మీరందరూ ప్రభుతో పోరాడాలి. హల్లెలూయా. ఆ విధంగా మీరు చేసినట్లయితే ఈ సంఘం ద్వారా ఈ ప్రాంతంలో అనేక మందికి ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. మీరు దానికి ఒక ప్రార్థన చేస్తారా? నిజాకే మాట దైవజనులు కూడా ఇక్కడ ఉన్న వారు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. కనుక మా సహవాసపు మరి స్టేట్ కోఆర్డినేటర్ పాస్టర్ యేసురత్నం గారి చేతుల మీదుగా ఈ యొక్క ద్రవ్యమును, అలాగే మా సహవాస సభ్యుడు పాస్టర్ ఎలీషా గారు వీరిరువురు కలిసి మా సహవాసంలో మరి సభ్యుడిగా ఉంటున్నటువంటి పాస్టర్ సమూయల్ రాజు గారికి దాన్ని అందచేయాలని కోరుతూ ఉన్నాను. ప్రేమ గల మా తండ్రి, మీరు
ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ దేవుడా నీకు వందనాలు. ఐబిఎంఐ డైరెక్టర్ గారు ప్రభువా, ఇదిగో సకల భారతదేశము ప్రపంచ దేశాలు తండ్రి తిరుగుచున్నాయన, ఆయా అనేకులకు వర్తమానం అందిస్తున్నా తండ్రి, అనేక రీతులుగా ప్రయాసపడుతున్నాయన, చివరికి తన కలిగింది కూడా అమ్మి ప్రభువా. ఇదిగో సువార్త ప్రకటిస్తూ ఈనాడు ప్రభు అధికారంలో తిరుగుతున్న నీ దాసుని దర్శించండి, దీవించండి బాబు. ఐబిఎంఐ పరిచరిన ప్రభువా, మంచి నేల మీద పడిన విత్తనాల ప్రభువా ఏ రీతిగా నూరంతలుగా ఫలించినవో తండ్రి, ఐగుప్త దేశంలో యేసేపుని ఏ రీతిగా యువరాజుగా చేసినారో ప్రభువా, ఆ రీతిగా నీ భక్తులను సుధిరేగా బలపరిచి ఆశీర్వదించి ఇలాంటివి కొన్ని వందల వేల లక్షలాది కోట్ల మందికి నా తండ్రి అనుగ్రహించండి తండ్రి, కార్యం చేయండి. పాస్టర్ గారు, పుష్పకుమారి గారు, అమ్మగారు ప్రదర్శించండి. ఆయా లేఖలకిచ్చిన కుమారుడు ఆయా సామ్యుయల్ గ్రెగరీ రిచర్డ్ను కూడా మీరు దీవించండి. ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా పౌలును వాడుకున్న రీతిగా తండ్రి కుమారులను మీరు బలపరచండి. కుటుంబ సమేతంగా నీ ముగ్గురు బిడ్డలను మీరు బలపరచి వాడుకోనమని ఆంధ్ర రాష్ట్రములైన సకల భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న వారిని ఆదరించడానికి శ్రేష్టమైన సత్య సువార్త అందించడానికి ప్రభువా దాసుడు మీరు ఎత్తుపరచుకుని రాత్రి చుడు వర్తమానమును చేస్తున్న ఈ సహాయ సహకారము క్రియలు లేని విశ్వాసం మృతమని చెప్పినట్లు క్రియలతో కూడిన ఈ పరిచర్యను తండ్రి విశ్వాసంతో కూడిన పరిచర్యను ప్రార్థన విజయాలతో కూడిన పరిచర్యను ప్రభువా ఐబిఎంఐని మీరు ఆశీర్వదించమని దీవించమని యేసు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండిమా. మరి దిక్కులేని వాళ్ళకైనా మా మేము పేదవాళ్ళమే కదని మీరు ఆలోచన ఉంది, మీకు ఊరు పడితే ఊక దొరుకుతుంది. కాబట్టి ఐబిఎంఐ ఫలించినట్లు చేస్తే కనుక పేదవారు కూడా యేసునామలో మీ అక్కర్ల కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అనేకులకి ఇచ్చిన చేతులు దైవజనులు, పుచ్చుకునే చేతులు కాదు. మీరు టీవీ ప్రోగ్రామ్కి 10,000 పంపండి, ఈ సువార్తకి 20,000 పంపండి. నో బ్యాగింగ్, ఐబిఎంఐ పరిచర్య. ప్రియులారా, ఇచ్చేదే కానీ పుచ్చుకునేది కాదు. ప్రేమతో ఇస్తే తీసుకుంటాం, ప్రేమతో ఇస్తే తీసుకుంటాం. ప్రేమ లేకుండా మీరు బలంతరం కడిగి తీసుకో మేము ఏమా, అది దేవునికి స్తోత్రం. మనందరం గొప్ప ఆశీర్వాదం. అమ్మగారు చిల్డ్రన్స్ మిషనరీగా పనిచేస్తున్నారు, అమ్మగారు కూడా మరి ప్రార్థన చేయండి. పైగా చెప్పారు ఇందాక కనేశ్వరుని 3 సెంట్ల స్థలం మీరు సంపాదించండి, అక్కడ అనాథులు ఆశ్రయం కడదామంటున్నారు, మీ పిల్లలకి దీవెన. ప్రార్థన కోరుతున్న వారు మాత్రం తప్పనిసరిగా ముందుకు వచ్చినట్లయితే మీ వారు ప్రార్థన చేస్తున్నాం. పర్వాలేదు, మీ మీ సీసాలు మీదగ్గరే ఉంచండి, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో, అసలు మన విశ్వాసమే మన స్వస్థపరుస్తుంది. ఈ లోయ అన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే మనం ప్రార్థన చేసుకున్నాం అట్ట కాదు, కానీ అది ఉంటే మంచిది. పశుతాత్మ మీరు మూతలు పేర్చి పెట్టండి, మీ సీసాలు మీ దగ్గరే ఉంచండి, కానీ ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఖచ్చితంగా ఒకనొక రోజు నాకు ఫోన్ చేస్తాను, అందరి కూడా ప్రార్థిస్తున్నా ఏక దయగలిగిన తండ్రి, కృపామయుడా. ఇక్కడ ఎంతో మంది ప్రియ సహోదరులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పురుషులు చెప్పుకోలేని అవసరతలు ఎన్నో ఉన్నవారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అక్కడ అవసరం ఉన్నది, అక్కడ తీర్చే శక్తి నీకు మాత్రమే. వైద్యులకు పరమ వైద్యుడు అయి ప్రేమ మూర్తి అయి ఉన్నా
ఈ కార్యం జరిగించి రాత్రికాల సమయంలో ముఖ్యంగా ఈ బిడ్డలందరిలో ప్రతి ఒక్కరి అవసరత తీర్చుమని మరి విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రియ సహోదరి గర్భ ఫలం కొరకు నడుచుండగా ఆ సహాయం వెంటనే అందించి ఆ బిడ్డ యొక్క అక్కడ తీర్చి నేను మయం పొందమని అలా ఈసారి మేము కలుసుకున్నప్పుడు ఈ బిడ్డను సాక్ష్యం చెప్పి నేను మయం పరచుకు సహాయం యేసునామ నడుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.